స్టేజ్ ఎక్కడ? డి ఎంతవరకు అయింది? ఓకే సార్. ఫనీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓకే ఓకే, సీజీ దగ్గర ఉన్నారా? మన 27th ఎంత ఇంపార్టెంట్ డే తెలుసు కదా నీకు. ఆరా ఏమైంది? ఓకే, మనోజ్ డి దగ్గర ఉన్నారు కదా. సరే మళ్ళీ చేస్తాను. ఎవరు? ఏ మోహన్ చూపించు. ఏ సత్య, నువ్వా? ఇంత కష్టపడి కాస్ట్యూమ్ అద్దె తెచ్చి ఎలా గుర్తుపెట్టేశారు? ఆయన నేను ఇప్పుడు సత్య కాదు, శాంటా. ఐరా శాంటా. శాంతానా సార్? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం? క్రిస్మస్ సందర్భంగా మీకు కొన్ని గిఫ్ట్స్ ఇద్దామని వచ్చా. గిఫ్ట్లా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఐరా శాంటా కదా, ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. అవును, విత్తు కొంచెం పెంచావు నీకోసం. ఎస్. ఏంటి ఈ రాక? ఫస్ట్ ఆఫ్ ఆల్, మేరీ క్రిస్మస్. యా, క్రిస్మస్ సందర్భంగా మీకు కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను. అంటే కొన్ని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్, సో ఒక్కొక్క దాని ఆన్సర్ బట్టి ఒక్కొక్క గిఫ్ట్ మీకు ఓపెన్ అవుద్ది అనమాట. ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత గిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు దానికోసం నేను జీకే క్వశ్చన్ ఆన్సర్ చేయలేనండి. నేను కూడా మిమ్మల్ని ఇప్పుడు జీకే ఆన్సర్లు అడిగి మిమ్మల్ని కలెక్టర్ చేయలేను. బట్ ద క్వశ్చన్స్ ఆర్ అబౌట్ అవర్ మూవీ. ఓకే, అయితే ఈజీ అడిగేసండి. ఎస్. అసలు కథ ఎందుకు రాశారు? అదేనా క్వశ్చన్? సో దాన్ని గిఫ్ట్ ఇస్తారు, ఆన్సర్ చేస్తారు. ఎస్. ఓకే, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ అమ్మాయిల గురించి ఒక స్టోరీ లైన్ అనుకోవడం జరిగింది. అసలు దీని మీద స్టోరీ రాస్తే ఎలా ఉంటుంది అండ్ అనుకుని ఒక లైన్ తయారు చేసుకున్నాను. అప్పుడు వెంటనే అక్కడి నుంచి తేజ పరిచయం అవ్వడం, ఎందుకంటే చెల్లె ప్రమోషన్ నుంచి నాకు తేజ యాక్టివ్గా కొంచెం పరిచయం అయ్యాడు. అక్కడ నుంచి తేజ నేను కూర్చుని వర్క్ చేస్తాం, స్టార్ట్ చేసాం. తేజ అంటే ఇప్పుడు కొత్త రమణ తేజ, ఈ సినిమాకి డైరెక్టర్. సో మీ స్టోరీ మీద అతను 100% చేయగలని నమ్మకం ఉందా? అంటే నాతో పాటు ఫస్ట్ నుంచి నా తర్వాత ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ట్రావెల్ అయింది తేజ. ఓకే, సో అక్కడ నుంచి తేజ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో డైరెక్టర్ చేయడం జరిగింది. ఓకే, సో యూ కెన్ గో టు గిఫ్ట్ అండ్ ఓపెన్. ఏది బాక్స్? పెద్దది. దిస్ వన్? ఎస్. థింగ్. హే తేజ, మా డైరెక్టర్. తేజ ఏంటి, చెన్నైకి వెళ్ళావు కదా మీ సౌండ్కి అన్న? ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది అన్న. 4 రీల్స్ అయిపోయినట్టు కదా? 4 రీల్స్ అయిపోయి ఇంకా మనం ఒకసారి చెక్ చేసుకుని చాలా బాగా చాలా బాగా తెచ్చారా మీరు? లేకపోతే ఏంటి ఇప్పుడు? నేను ఉండేది 1/2 అవర్, సో ప్లీజ్ నాతో స్పెండ్ చేయండి. ఓకే, ఏం కావాలి? సరే, ఇప్పుడు మీరు రాసుకున్న కథకి అతను 100% న్యాయం చేశాడా? ఇప్పుడు చాలా బాగా చేశాడు, సో అదే మాట్లాడుకుంటున్నాం 100% కంప్లీట్ అవడానికి పోస్ట్ ప్రొడక్షన్స్కి. తర్వాత మీరు మీరు అనుకున్నట్టు 100% దీన్ని న్యాయం చేశారా? 100% న్యాయం చేశారండి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన కథలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో స్టోరీ ఆయన రాశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్. సో నాకెక్కడ ఏ కష్టం అనిపించలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ హీ వాజ్ యాక్టింగ్. తర్వాత మూవీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా ఎవరు ఒకళ్ళు వస్తారో, ఏదో టెక్నీషియన్ వస్తారు అనుకుంటున్నారు కదా? అవును. సో చేంజ్, నెక్స్ట్ ఎవరు వస్తారో చెప్తే కానీ నేను ఓపెన్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ వెళ్దాం. సో ఇమీడియట్ నెక్స్ట్ గిఫ్ట్ గ్యారీ, మా ఎడిటర్ గ్యారీ వస్తారని చెప్పి అనుకున్నా. సైజ్ పెద్దదిగా ఉంది అని చెప్పి గ్యారీ అనుకున్నారు కదా మీరు? కాదండి, గ్యారీ ఉంటాడు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఏంటి, అక్కడే మీరు చీజ్ కేక్ మీద అడిగేశారు. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చూస్తున్నారు? ఇంకేంటి, మా గ్యారీ గారు ఎడిటర్. గ్యారీయా? చూద్దామా? చూద్దాం. ఏ అక్కడ అక్కడ బొమ్మే బో. This is Christmas, bro. Many surprises are there. Welcome, my cameraman, Manoj Reddy. Hi, sir. నాకు డౌట్, అంత పెద్ద బాక్స్లో నేను గ్యారీని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు మనోజ్ వచ్చాడేంటి? స్పేస్ వేస్ట్ కదా. అవునవును. మీరు మాత్రం సినిమాల్లో ఏదో చిన్నదాన్ని అద్భుతంగా చూపించరా, సో అందుకనే ఒక పెద్ద పెట్లో మనోజ్ని పెట్టాం. కెమెరామ్యాన్ అన్న. ఎస్. సో మీరు రాసుకున్న కథకి హీజ్ ఎ డెబ్యుటెంట్, పైగా మన టైటిల్ వచ్చి ప్యూర్ తెలుగు అండ్ పవర్ఫుల్ అశ్వత్థామ. సో ఈ టైటిల్కి ఇతన్ని డెబ్యుటెంట్గా ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలనిపించింది? సో నాకు మనోజ్ త్రూ తేజ ద్వారా తెలుసు. నేను ఇప్పుడు మాట్లాడలేదు అనమాట, బట్ ఒక అతను ఇంట్రెస్ట్గా ఉన్నాడు మన సినిమా గురించి అండ్ స్టోరీ నెరేట్ చేశాను. జరుగుతున్న ఒక ప్రాసెస్లో సో ఎవరు వర్క్ ఏంటి అది కనుక్కున్న తర్వాత వర్క్ షేర్ చేశారు. నేను చూశాను, చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకెలైనా సరే తినే చేస్తే బాగుంటుంది.
సో అండ్ యుఎస్లో ఉండడం వల్ల తన కెమెరా వర్క్స్ అనేది అక్కడ లైటింగ్ డిఫరెంట్, ఇక్కడ లైటింగ్ డిఫరెంట్. కానీ నాకేంటంటే మన అశ్వత్థామకి అదే లైటింగ్ కావాలి, నాకు పర్టికులర్గా నాకు కావాలి. సో అదే నేను పిక్చర్ నేను రాసేటప్పుడు అదే చూసుకున్నాను నేను. సో అదైతే బాగుంటుంది. అండ్ స్టోరీ రాస్తున్నప్పటి నుంచి బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో తనైతే బాగుంటుంది అనిపించింది నాకు. సో అండ్ డైరెక్టర్స్ కాల్ కూడా ఏంటంటే మనోజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు డైరెక్టర్, అండ్ వాళ్ళిద్దరు ర్యాప్ కూడా బాగుంటాయి, డెఫినెట్లీ మూవీ బాగుంటుంది కదండి.